Hello friends, welcome back to my channel Chandana Chandu Vlogs. Andaru ela unnaru baagunnara today enti ante cooker lo easy ga palakura poppu anedi ela cheyalo aithe chupistanu nenu ela chestanu aithe chudandi meer kuda first aithe oka 30 or 40 minutes aithe kandi poppu ni aithe nanabettanu ekku shape nanabedte ganaka poppu anedi fast ga cook avutundi kada inga anduke nenu eppudu 30 or 40 minutes aithe compulsory nanabettanu ఇంకా కుక్కర్లో అయితే కందిపప్పు అయితే వేసేసాను నెక్స్ట్ అయితే ఇది పాలకూర అయితే వేస్తున్నాను పాలకూర కట్ చేసి ముందే పెట్టేసుకున్నాను ఇంకా అదైతే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇది పాలకూర అయితే యాడ్ చేశాక కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి అది కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను మేమైతే ఎక్కువ పాలకూర పప్పు ఆకుకూరలతో పప్పు అయితే ఎక్కువ తింటాము హెల్త్కి కూడా మంచిది కదా పాలకూర ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే ఒక చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను అది కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను అందులో నెక్స్ట్ ఏంటంటే మిర్చి అవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక 2 అయితే తీసుకున్నాను అవి కూడా యాడ్ అయితే చేసేసాను కుక్కర్లో సింపుల్ కదా అన్నీ ఒకసారి కలిపి పెట్టేసేయొచ్చు నెక్స్ట్ ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అంటే పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేశాను కదా అందుకని చెప్పేసి సరిపోతుందని అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇవన్నీ అయితే అట్లా ఉంచాను నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేశాను అంటే పప్పు 2 కప్స్ అయితే తీసుకున్నాను ఇంకా 4 అండ్ హాఫ్ అలా అయితే వాటర్ పోసాను ఇంకా కుక్కర్లోనే చాలా సింపుల్ కదా ఈజీగా అయిపోతుంది పప్పు 10 మినిట్స్లో అయిపోతుంది మనం ఎక్కువసేపు అయితే పప్పు నానబెట్టుకొని ఉంటే ఇంకా అన్నీ అయితే పెట్టి ఇంకా 3 or 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి నేనైతే 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుతాను చూడండి లాస్ట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే వేసాను అంటే పైకి అంత పొంగకుండా ఉంటుంది కదా ఇంకా కుక్కర్ అయితే పెట్టేసాను స్టవ్ మీద అలా 3 or 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి నెక్స్ట్ అయితే కొంతసేపు అయితే అలా ఉంచాను నెక్స్ట్ విజిల్ అయితే తీసేసాను చూసారు కదా కుక్ అయిపోయింది వాటర్గా కూడా లేదు చక్కగా ఈక్వల్గా కుక్ అయింది నేనైతే 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచానని చెప్పాను కదా నెక్స్ట్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ సాల్ట్ వేస్తే ఉడకదు కదా ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను నెక్స్ట్ అలా పప్పు గుత్తితో అయితే మ్యాష్ చేస్తున్నాను ఇంకా వెంటనే ఒక 2 సెకండ్స్లో అయితే అలా అయిపోతుంది పప్పు వెంటనే ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది కదా చూసారు కదా పప్పు అయితే బాగానే కుక్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే పోపు అయితే వేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అయితే హీట్ అయ్యే వరకు అయితే చూస్తున్నాను ఫస్ట్ వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను పోపులోకి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకా ఈ పోపు దినుసులు కూడా వేసేసాను ఫస్ట్లో తెలియకైతే వెల్లుల్లి లాస్ట్లో వేసేదాన్ని లాస్ట్లో వేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఇంకా ఫస్టే వెల్లుల్లి అయితే వేసేసాను చూసారు కదా పోపు కూడా కాగిపోయింది నెక్స్ట్ చివరిలో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఇంకా నెక్స్ట్ ఆ పోపుని అయితే పప్పులో అయితే యాడ్ చేస్తున్నాను
చూసారు కదా సింపుల్గా అయితే నేనైతే ఇలా చేస్తాను. పప్పు, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారు, ఈ ప్రాసెసే చేస్తారా లేదా అని కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను, క్విక్గా కూడా అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి అయితే వాళ్ళ మా లంచ్లోకి నంచుకుంటానికైతే గొట్టాలు కూడా అయితే వేపాను. కంపల్సరీ అయితే ఉండాలి, పప్పు కానీ సాంబార్ కానీ. ఇవి కూడా బాగుంటాయి కదా, నార్మల్గా లంచ్లోకి కాకపోయినా నార్మల్గా తిన్నా సరే. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.